రాజకీయాలు అంటే చిరాకు, రాజకీయ నాయకులు అంటే చిరాకు, రాజకీయాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ కళను అడ్డం పెట్టుకుని కల్పితాలు సృష్టిస్తూ ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చాలనుకుని కళా వ్యభిచారులకు వ్యతిరేకంగా విప్పిన కళమే ఎన్టీఆర్స్ లక్ష్మీ. ఈ మధ్య తెలుగు సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమాలో ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని బజార్ కీడుస్తూ, వాళ్ళని డీఫేమ్ చేస్తూ కొన్ని కల్పితాలనే వాస్తవాలుగా చిత్రీకరించారు. ఇంటర్నెట్ మన చేతిలో ఉండి కూడా దాన్ని ఉపయోగించుకునే టైం లేకో, అంత ఓపిక లేకో చాలా మంది అది నిజమేమో అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కల్పితాన్ని నిజమని నమ్ముతున్న ఆ కళ్ళకు కనువిప్పు కలిగించే ప్రయత్నమే ఈ ఎన్టీఆర్స్ లక్ష్మీ. రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాను అని అనౌన్స్ చేసినప్పుడు లక్ష్మీ పార్వతి గారి అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు చేసిందే కరెక్ట్ అని చెప్పి నువ్వు తీసావనుకో, నేను ఊరుకోను కదా, కంప్లైంట్ చేసి కోర్టుకు వెళ్తాను నేను. ఒకవేళ నేను అంత పర్ఫెక్ట్, నేను లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడంటే వాళ్ళు ఊరుకోరు కదా. రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాస్పద వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఏదో గొడవ పెట్టకుండా తీయడాయని చేత కాదు కూడా, అట్లా మంచిని చూపించడం అస్సలు తెలియని మనిషి ఆయన చెప్పాలి అంటే. ఇప్పుడు బాలయ్య స్పష్టంగా చెప్పాడు ఏమని, నేను తీస్తే నాన్నగారు సక్సెస్ వరకు తీస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కదా. అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి? ఈ వ్యక్తి అంటేనే వివాదాలు. నారదుడు బహుశా ఈ జన్మెత్తాడో దేమో తెలియదు. కానీ ఒకసారి నేను ఇందాక నారదుడితో పోల్చాను, నారదుడు చాలా మంచివాడండి, ఇంకా మంచివాడు. ఆ కలహం వల్ల అక్కడ ఒక లోక కళ్యాణం జరిగేది. ఇదంతా ఒక లోకనాశనం తప్ప లోక కళ్యాణం ఎక్కడుంది దీనివల్ల అసలు? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మొదటి సీన్, ఎన్టీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం లక్ష్మీ పార్వతి గారు ఆయన ఆఫీస్ ఎదురుగుంటా చెట్టు కింద వర్షంలో తడుస్తూ వెయిట్ చేస్తుంటారు. కిటికీలోని చూసిన ఎన్టీఆర్ గారు ఆమెను పైకి రమ్మని పిలుస్తారు. ఈవిడ పైకి వెళ్ళి నేను మీ జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటున్నానండి అని చెప్తారు. అదే వాళ్ళిద్దరి తొలి ముఖ పరిచయం. కానీ వాస్తవం వేరు. వాస్తవం ఏంటి అన్నది లక్ష్మీ పార్వతి గారి మాటల్లోనే విందాం. నేనెక్కడో తాడిపూరిలో ఒక మారు మూల మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి నేను. ఆయన ఎక్కడ అప్పుడు మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ఆయన కలుసుకోవటం ఎట్లా? నింగి అంచున నీవు, నేల తాకున నేను, కలిసేది ఎలా, మనసు తెలిసేది ఎలా. నేను 85లో అమెరికా తానా సభలకు వెళ్ళటం జరిగిందండి. అమెరికాకి ఎవరి తరఫున వెళ్ళారు మీరు? తానా సభ, తానా సభ వాళ్ళు ఇన్వైట్ చేశారు, అతన్ని ఇన్వైట్ చేశారు హరికథ కోసం, అతను సుబ్బారావు గారు. అక్కడ ఉపేంద్ర గారు కలిశారు. కలిసినప్పుడు నేను మళ్ళీ గుర్తు చేశాను, ఏమండి మీరు మమ్మల్ని పిలుస్తా అన్నారు, ఆయన చూపిస్తా అన్నారు దగ్గరగా, మీరు పిలవలేదండి అని చెప్పంటే తప్పకుండా అమ్మా నా మాట నిలబెట్టుకుంటాను. ఆమెతో పాటు ఆమె ఎక్స్ హస్బెండ్ సుబ్బారావు గారి వర్షన్ కూడా ఒకసారి విందాం. 85లో మేమిద్దరం అమెరికా వెళ్ళి అక్కడ హరికథలు చెబుతున్నప్పుడు ఉపేంద్ర గారు, ఇక్కడ నుంచి కొంతమంది తెలుగుదేశం నాయకులు వచ్చారు, నా హరికథ విన్నారు. హరికథలో కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈ పార్టీ సిద్ధాంతాలు ఆయన గురించి కొంత కథలో మిళితం చేసి తిప్పుతుండేవాడిని. ఉపేంద్ర గారు చాలా ఆనందపడి ఇక్కడ ఇండియా రావడంతోనే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఒక ఇన్విటేషను. ఏంటంటే ఇక్కడ మీ స్పీచ్ ఉంది, నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మీరు మాట్లాడాలి. విషయం ఏంటంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా సన్మానం ఉంటుందని. 5వ తేదీన ఢిల్లీలో ఏపీ భవనంలో హరికథ ఏర్పాటు చేశారు రాష్ట్ర అవతరణోత్సవాల్లో. ఆ కథకు వెళ్ళడం, లాస్ట్లో మరి ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారని లాస్ట్ వరకు ఉండమన్నారు. వేరే గ్రంథం సుబ్బారావు గారు, ఆయన ఒక రెనౌడ్ ఆర్టిస్ట్ అండి, ఆయన హరికథలు చెప్పేవారు. ఆయన వేర గ్రంథం సుబ్బారావు గారి భారీగా ఉన్నంత కాలం లక్ష్మీ పార్వతి గారు అంత ఫేమస్ కాదు. ఆవిడ ఎన్టీ రామారావు గారిని కలిశారన్నా లేక అమెరికా వెళ్ళారన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి మెయిన్ రీజన్ వేర గ్రంథం సుబ్బారావు గారు. ఆయన ఇచ్చిన ప్లాట్ఫామ్ వల్లే ఆవిడ ఎన్టీఆర్ గారిని కూడా కలవగలిగింది. మొత్తానికి వెళ్ళటం ఢిల్లీలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిగి ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పారు, ఏమండి సుబ్బారావు గారు చాలా అద్భుతంగా చెప్పారండి రాత్రి కథ. ఫోటో తీసుకుంటామండి ఆయనతో, నేను కెమెరా తెచ్చుకున్నానని చెప్పి అడిగితే సరేనమ్మా అని చెప్పారు. సరే ఆయన పిలిపించారు,
మేమిద్దరం వెళ్ళాము. ఇసేపటికి తలుపులు తెచ్చుకున్నాయి. అసలు ఏం చూస్తున్నాను, సూర్యుడా చంద్రుడా ఈయన ఎవరో తెలియట్లేదు. వెళ్ళి చాలా కథ బాగా చెప్పారట, బాగా ఉంది అని ఇదిగో ఇవ్వండి మా శ్రీమతి లక్ష్మీ పార్వతి, ఈమె ఎంఏ అయిపోయింది అని పరిచయం చేయడం. ఆ మాటలు చెవిన పడుతున్నాయి కానీ కెమెరా ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు నా చేతిలో. అసలు అది కింద పడిపోయింది, నేను కింద పడిపోయాను. అంత భావోద్వేగం, నా బాల్యం నుంచి పెంచుకున్న అభిమానం అంతా ఆ కళ్ళనీళ్ళ రూపంలో ఆయన పాదాలన్నీ కడిగేస్తే ఆయనకు అర్థమైంది ఎంత అభిమానం ఈ అమ్మాయి కనుకున్నారు. ఫస్ట్ మా పరిచయం అట్లా జరిగింది. ఎన్నికలు ఏవో వచ్చినాయి కార్పొరేషన్ హైదరాబాద్, అప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా పిలవడం, ప్రచారం చేయించుకోవడం, ఈ నేను వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం ఏమైనా కూడా తీసుకువెళ్ళడం, పరిచయం చేయడం ఇట్లా జరుగుతుండే. మళ్ళీ పార్టీ సభ ఇక్కడ ఈనాడు మహానాడు జరిగింది హైదరాబాద్లో. సరిగ్గా ఇద్దరం కూడా బ్యారికేడ్ అవతల ఆయన, యువతలు నేను, ఆ మూలకు వచ్చేసరికి స్పష్టంగా ఒకరి ముఖం ఒకరికి కనపడేటట్టు లైట్ వెలుతురులు. ఇంకా వెంటనే నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ కాళ్ళు దండం పెట్టాను, నేను వంగి కాళ్ళకు దండం పెట్టి ఇట్లా కళ్ళకు ఎదుకుంటే ఒక్క నిమిషం ఇట్లా చూసి, లక్ష్మీ పార్వతి గారు నాకు స్వామి నాకు మీ టైం కావాలి మీతో మాట్లాడాలన్న. అంతే, ఓకే లక్ష్మీ పార్వతి గారు 11 గంటలకు కలుద్దాం, అబిడ్స్ మా ఇంటికి రండి, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి మరుసటి రోజు ఇంటికి వెళ్ళాము. ఇక చూడండి మా మధ్య గంట సేపు చర్చ. ఒక ముఖ్యమంత్రి, నేను అప్పటికీ లెక్చరర్గా చేస్తున్నానా, చేయట్లేదు నేను ఇంకప్పుడు లెక్చరర్గా చేయట్లా, 86లో అయి ఉండాలి. 86 మహత్తరమైన రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. అది 86 89లో ఈవిడ ఎంఫిల్ చేయడానికి అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో దోణప్ప గారి సహకారంతో అక్కడ చేర్పించాను. ఎంఫిల్ చేయాలనుకొని ఇంకా తెలుగు యూనివర్సిటీకి అప్లై చేస్తే నాకు సీట్ వచ్చింది. 89 ఎండింగ్లో జాయిన్ అయ్యాను ఎంఫిల్. అప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ముందు ఎట్లాగైనా సరే ముందు ఆయన పలకరించి రావాలి, ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి నేను అప్పుడు కుటీరం నాచారంలో ఉంటున్నారన్నారు. అక్కడ మద్దూరి విజయలక్ష్మి గారని ఒక డ్రామా యాక్టర్ ఉంది, ఆమె కార్పొరేషన్లో ఒక మెంబర్ కూడా, వాళ్ళ ఇంట్లో ఉంచి ఉదయం 10 వెళ్ళాను, నాకు అపాయింట్మెంట్ లేదు. ఒక తెనాల నుంచి వచ్చారు ఒక లెక్చరర్ అని చెప్పండి, తర్వాత ఎప్పటికో రమ్మని పిలుపు వచ్చింది. పాదాలకు నమస్కారం చేసి కుర్చీ చూపించారు, కూర్చోండి లక్ష్మీపార్వతి అన్నారు. వద్దు స్వామి నేను కిందే కూర్చుంటాను, కిందే కూర్చున్నారు. ఎప్పుడూ కూడా గెలిపోవటములు అనేది మానవ జీవితంలో సహజం కదా. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తన తేజ, సుఖానిచ దుఃఖానిచ అని విన్నా వినే ఉంటారు మీలాంటి పెద్దలు. ఇట్లా ఎవరూ మాట్లాడలేదు నాతో అని అంటారు. స్వామి వాళ్ళ గురించి నాకు తెలియదు, నా వేదాంత ధోరణి నాది, నాకు చిన్నప్పటి నుంచి అబ్బింది ఇది. అదే మాట మీకు చెప్పాను నేను, నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పుడు పడుతున్నాను నేను అన్నాక ఆయన కొంచెం ఆసక్తి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు మీరు అన్నాడు. అయితే అక్కడ ఉండడం మొదలెట్టిన తర్వాత అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, పరిచయాలు పెంచుకోవడం ఇలా జరుగుతుంది. అది ఒక్కటి మిమ్మల్ని గతంలో కూడా అడిగాను నేను, మీ బయోగ్రఫీ రాస్తానని వద్దన్నారు. దయచేసి ఇప్పుడైనా నాకు అనుమతి ఇస్తే నేను మీ జీవిత చరిత్ర రాస్తాను స్వామి, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్న. చాలామంది ఏమండి మీరు ఆయన దగ్గరికి అంత ఎక్కువగా ఆడపిల్లను పంపించడం, అసలు చదివించడమే తప్పు. ఇప్పుడు వాళ్ళ అనుభవాలతో చెప్పారు, చదివి ఆడవారు చదువక మగవారు చెడుదురంతు లెస్స చెప్పినారు, చదువు చేయటం కాదు సంస్కార లోపమే విరగంధు మాట విరుల బాట అని ఒక పద్యం రాసుకున్నాను. ఇక నేను వెళ్ళిపోయాను, వెళ్ళిపోయాక నా కుటుంబంలో నా సమస్యలు బాధలు చాలా తీవ్ర స్థితిలో ఉన్నాయి. నాకు చదువు కారణం కాదు, ఏదన్నా బాగుపడితే సహజమైన సంస్కారం ఉంటే అది డెవలప్ చేస్తుంది తప్ప చదువుకున్నంత మాత్రం చేతన చెడిపోరు అనేది నా నమ్మకం. ఇమడలేక నేను నర్సరావుపేట మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాను. నేను మా అబ్బాయిని తీసుకొని అక్కడే కాలేజీలో జాబ్ కనుక నేను అక్కడ మా అమ్మ నాన్నతో ఉంటా ఉన్నాను నేను. అయితే తర్వాత అనుభవంలో మరి నేను అనుకున్నది ఏమిటంటే, మనకంటే ముందు చెప్పిన వాళ్ళు, మనకంటే అనుభవజ్ఞులు, వాళ్ళు చెప్పింది తప్పు అని అనడం నాది తప్పు అనుకున్నాను. తర్వాత ఈ దగ్గర నుంచి పిలిపి వచ్చింది, వచ్చిన తర్వాత ఇక హైదరాబాద్ వచ్చాక అనౌన్స్ చేశారు,
తెలుగులో లక్ష్మీపార్తి గారు నా బయోగ్రఫీ రాస్తారు, అదేవిధంగా హిందీలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాస్తారు. ఒక్కసారి అప్పటి వరకు ఎవరికీ తెలియదు లక్ష్మీపార్వతి పేరు, పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. అందరికీ సందేహం, అసలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు నారాయణ రెడ్డి గారు లాంటి మహామహులు ఉన్నారు, ఆయన బయోగ్రఫీ రాయాలంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, అసలు ఎవరి లక్ష్మీపార్వతి, ఆమెకేం తెలుసు, ఏమైనా పుస్తకాలు రాశారా, ఓ లెక్చరర్ అట, లెక్చరర్ ఆయన బయోగ్రఫీ రాసేంత సామర్థ్యం ఉందా, ఇలాంటి కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. ఎన్టీఆర్ గారికి లక్ష్మీపార్వతి గారి పైన ఉన్న సానుభూతే ప్రేమకు దారితీసిందని నేను నమ్ముతాను. సరే, తర్వాత ఇట్లా ప్రతి వారం నేను రావటం, మెల్లమెల్లగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు రావటం మొదలైంది మా మధ్యలో. అంటే ఏమిటి కష్టాలు, ఏదో బా కష్టాలు అన్నావు, ఏం కష్టాలని ఆయన అడగటం, అనేక విషయాలు చెప్పారండి. తన కుటుంబంలో ఎన్నో విషయాలు నాకు చెప్పారు. అలాగే నేను కూడా ఓపెన్గా నా కష్టాలు, కన్నీళ్ళు, నా జీవితం ఇలా అయిపోయింది, దాని మీద రాసిన నేను గేయాలు అవి కూడా వినిపించాను. కన్నీ గులాబీ అనేటువంటి గేయం, ఇట్లాంటివన్నీ కూడా. ఇంత చిన్న వయసుకి నీకు ఇన్ని కష్టాలని ఆయన ఒక సానుభూతి చూపించి ఇట్లా మెల్లమెల్లగా మాకు 92 వచ్చేసరికి ఇక ఒక అనుబంధం ఏర్పడిందండి ఇద్దరి మధ్య కూడా. ఒకనాడు అసలు ఆయన దర్శనం దొరుకుతుందా లేదా అని తప్పన పడ్డవాళ్ళలో నేను ఒకదాన్ని. అందుకే అప్పుడు ఆ పోయిటరీ రాసుకున్నాను, అది వినిపించాను ఆయనకి ఫస్ట్ కలిసినప్పుడు, అంటే అబిడ్స్లో కలిసినప్పుడు వినిపించాను. అవునా, అంత ప్రేమ ఉందా నా మీద. ఫస్ట్ కుటుంబంతో విడిపోయి ఒక్కటే ఉంటున్నారు, అందువల్ల తను వివాహం చేసుకుంటే బాగుంటుందని ఆయన ఆ నిర్ణయానికి వచ్చి అడిగారు. ఒకరోజు చివరికి నేను డైవర్స్కి అప్లై చేయటం, తర్వాత పెళ్లి చేసుకోవటం. పెళ్లి డేట్ మేడం? ముందు ఆయన ఈ దేనికి అనౌన్స్ ముందు కూడా కుటుంబం అందరిని పిలిపించి 2 కూర్చొని వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. పెళ్లి ఎప్పుడైంది? 93 సెప్టెంబర్ 10 తిరుపతిలో అనౌన్స్ చేశారు కదా, దానికంటే ముందు మేము సీక్రెట్గా చేసుకున్నామండి. గాయత్రి మాత ఎదురుగా మేమిద్దరం రహస్యం వివాహం చేసుకున్నాము. అది డేట్ గుర్తులేదు నాకు, ఎందుకంటే అది రహస్య వివాహం కనుక దాదాపు 1 ముందు ఏమనుకుంటాను. తర్వాత ఇక అక్కడేమో తిరుపతిలో అనౌన్స్ చేశారు. చేసి ఆమెను వేదిక మీద పిలుస్తున్నాను అనగానే లైట్లు ఆఫ్, మైకులు కట్టు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు ముందే నా చెయ్యి ఇలా పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళి కారు ఎక్కించేశారు. ఫ్లైట్లో నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. వెంటనే మీడియాను పిలిచారు, ప్రెస్నే అందరూ వచ్చేసారు ప్రెస్. అధికారికంగా నేను అనౌన్స్ చేస్తాను, ఈమె నా భార్య, ఇదిగో మంగళసూత్రం కడుతున్నానన్నారు. అందరు ముందు కట్టేశారు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారికి లక్ష్మీపార్వతి గారికి ఉన్న సంబంధం ఆధ్యాత్మిక సంబంధం తప్ప శారీరక సంబంధం కాదు అన్నట్టు చూపించారు. ఈ సినిమాలో ఒక సీన్లో లక్ష్మీపార్వతి గారు కంఠాసుపత్రికి వెళ్తారు, ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చిందని ప్రాపగండా చేసి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నట్టు ఒక సీన్ ఉంటుంది. చాలామంది సోషల్ మీడియాలో 90s తర్వాత పుట్టిన యూత్ ఎవరైతే ఉన్నారో అది నిజమని నమ్మేసి రకరకాలుగా పోస్టులు పెట్టారు, ఏంటి అసలు ఇంత కుట్ర ఇంత దగ అని చెప్పి. సో వాళ్ళకి ఎన్టీఆర్స్ లక్ష్మిలో ఈ సీన్ క్లారిటీ ఇస్తుందని నమ్ముతున్నాను. మా సీక్రెట్ జీవనంలో జరిగింది అది, అంటే పెళ్లి అనౌన్స్ ముందే రీకెనలైజేషన్ చేస్తాం, చేంజ్ నాకు బాబు కావాలి లక్ష్మి, నీలాంటి నాలెడ్జ్తో నీ సంస్కారంతో కావాలి అన్నారు. నాకేం తెలుసు పిచ్చిపోండి, నాకు అసలు ఇవన్నీ ఏమీ తెలియదు, మీ ఇష్టం స్వామి, అంత మునిగిపోయి ఉన్నాను ప్రేమలో. ఎన్టీ రామారావు గారికి డ్రగ్స్ వాడించారు. డ్రగ్స్ అంటే కూడా ఒక అసలు ఏంటో తెలియని ఒక పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని నేను. తర్వాత ఒక ఆయన ఇట్లాగే వాళ్ళు ఆరోపణలు చేస్తుంటే ఎన్టీఆర్ గారు చనిపోయాక ఒక డాక్టరు స్వయం ప్రకాష్ గారు ఏదో ఫేమస్ ఆయన, ఒక స్టేట్మెంట్ ఇస్తే చదివారు, ఈ దేశంలో మగవాళ్ళు లైంగిక సామర్థ్యం కోసం చాలామంది వాడుతుంటారు, అట్లాంటివి ఎప్పుడు ప్రమాదం ఉండవవి, అట్లా అయితే అందరూ చచ్చిపోవాలి ఈ పాటికి కూడా వాడేటువంటి వాళ్ళందరూ కూడా. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో అని భయంతో నేను కూడా ఇక నుంచి మనకు వద్దు, సంసార బంధం అనేది వద్దు, మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో మన జీవితం కొనసాగిద్దాం, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలని మాట తీసుకున్నటువంటి ఉత్తమరాలిని నేను. ఒక్కటి మాత్రం నిజమండి, నాకు ఆయన రీకెనలైజేషన్ చేయించారు, ఎందుకంటే నా వల్ల
ఒక బిడ్డ కలగాలి, నా తెలివితేటలు నా నాలెడ్జ్ ఎంత రావాలని ఆయన కోరుకున్నమాట. వాస్తవం నేను అప్పటికే ఈ బిడ్డ చాలనుకుని నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన రీకెనలైజ్ చేయించారు ఇక్కడ హాస్పిటల్ హైదరాబాద్లో, తనే చేయించారు. అయితే అప్పుడు కొంత ప్రెగ్నెంట్ వచ్చింది, కానీ నిలబడలేదు, పోయింది అది. ఆ తర్వాత అసలు వద్దనుకున్నాను. ఎన్టీఆర్ గారి పిల్లలు ఆయన పట్టించుకోలేదని, ఆయన ఒంటరివాడయ్యాడని, ఆ టైంలోనే లక్ష్మీపార్వతి గారు ఆయనకు చేరువయ్యారని ఒక ప్రాపగండా ఉంది. దానికి ఆన్సర్ కూడా మీకు లక్ష్మీపార్వతి గారే ఇస్తారు. సెలవులకు వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండేవాడు. తర్వాత సెలవులకు వచ్చినప్పుడు ఇక్కడ మోహన్ బాబు గారి ఇంట్లో ఉండేవాడు. మీ దగ్గర పెట్టుకుండొచ్చు కదా? లేదు లేదు, ఎన్టీఆర్ గారికి అట్లా మా అబ్బాయి అనే కాదు, వాళ్ళ అబ్బాయిని కూడా ఆయన దగ్గర పెట్టుకోడు. ఆయన స్వభావం అది, ఆయన ప్రైవసీ ఉండాలి ఆయనకి. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారికి సేవ చేయడం తప్ప రాజకీయంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నట్టు చూపించారు. ఆవిడకి రాజకీయాల్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇండైరెక్ట్గా ఆవిడే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఆయన భారీగా మరి నేను ఆయన సన్నిహితంగా ఉంటాను కనుక ఎంతోమంది అడిగారు, అడిగిన వాళ్ళందరూ ఆయన దృష్టి తీసుకొస్తాను, అందులో ఆయన నిర్ణయం ఇచ్చుకుంటారు తప్ప నేను ఫలానా వీళ్ళకే ఇవ్వండి అని చెప్పి నేనెప్పుడు చెప్పలేదు. రామారావు గారికి నేను గట్టిగా చెప్పాను కనుక వీళ్ళు ఇచ్చారనేటువంటిది ఎక్కడా దాఖలయ్యేది. రమేష్ రెడ్డి గారికి లక్ష్మీ పార్వతి గారితో పొడిచూపిన విభేదాల కారణంగా ఎన్టీ రామారావు గారిచ్చే రమేష్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. అసలు రమేష్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఆయనకి సీట్ ఇప్పించడానికి ఎవరు ప్రయత్నం చేశారు? రమేష్ రెడ్డిని ఎప్పుడైనా అడగండి మీరు. మోహన్ బాబు ఉన్నాడు కదా, ఈ దుర్మార్గుడు ఇవన్నీ చేయించాడు. అతను నిజంగా ఇప్పుడు చెప్తున్నా ఏడ్చాడు, నేను తెలుగుదేశంలోకి వచ్చి నష్టపోయాను వదినమ్మా, అందువల్ల మీరు ఎట్లయినా అన్నగారి చెప్పి నాకు రాజ్యసభ ఇప్పించాలని చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే మా ఆయన బ్రతిలాడుకోవటానికి నాకు 3 రోజులు పట్టింది. ఇష్టపడలా ఏ వ్యక్తిని నా వాళ్ళు కావాలని చెప్పి నేను అడగలేదు. అదేవిధంగా వీళ్ళకి పదవులు ఇవ్వండి అని చెప్పి నేను ఎన్టీఆర్ గారికి ఎప్పుడు నేను సిఫార్సు చేయలేదు. ఆయనతో పాటు తిరిగి రాష్ట్రం అంతా పర్యటన చేసి వీళ్ళ గెలుపుకు నేను కదా కారణం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లు వస్తే లక్ష్మీపార్వతితో కలిసి పర్యటించినప్పుడు 258 సీట్లు వచ్చినాయి కదా. నేను మొట్టమొదటి క్లియర్గా ఆయనతో కూర్చుంటే ఆమె బయటకు వెళ్ళిపోవాలి, ఓకే, అధికారిక సంబంధం లేవన్నా సరే. ఇప్పుడు ఒకసారి కూర్చున్నామంటే నేను వారితో అన్నాను, ఇది అధికారిక కార్యక్రమం, లక్ష్మీపార్వతి గారు ఇక్కడ ఉంటే బాగుంటుంది చెప్పాను, లక్ష్మి వెళ్ళిపో అని చెప్పాను. ఆమె కొంచెం సందేహించారు, లక్ష్మి వెళ్ళిపో. ఇప్పుడు అది ఆ ఒక్క మాట ఆయన ఎందుకు చెప్పారు నాకు తెలీదు. జేపీ మాతో పాటు టిఫిన్ చేసే మనిషి, ఓకే, ఒక చొరవ ఉన్న మనిషి, ఎందుకంటే పర్సనల్ సెక్రటరీ కనుక. ఆయన ప్రత్యేకించి ఎన్టీఆర్ గారు నాకు చెప్తే నేను వెళ్ళి గవర్నర్ గారిని బ్రతిమిలాడి తెచ్చి చెప్పి ఏర్పాటు చేసి ఉన్నాము. నీతిమంతుడని, నిజాయితీ పరుడు, ఇప్పటికి ఒప్పుకుంటాను. వైస్రాయ్ ఘటన జరిగింది 27 ఆగస్టు 1995. ఎన్టీఆర్ గారు మరణించింది 1996 జనవరిలో మరణించారు. వైస్రాయ్ హోటల్లో మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతిని తీసుకుని, కార్యకర్తలను తీసుకుని, తన వైపు ఉన్న ఎమ్మెల్యేస్ని బలగాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కొంచెం ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తపరిచారు. సో చెప్పులు అనేది ఈయన ముఖం మీద వేయలేదు, వాళ్ళు చెప్పులు వేసి నిరసన వ్యక్తపరిచారు. సో సినిమాలో చూపించినంత డ్రామాటిక్గా అక్కడ ఈవెంట్ జరగలేదు. 70 సంవత్సరాల తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుని తన రాజకీయ వారసత్వాన్ని ఆ కొత్త భార్యకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎనీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ ఇంకెవరి ఫ్యామిలీలో అయినా ఆ డిఫరెన్సెస్ వస్తాయి. ఆ రోజు హోటల్ వైస్రాయ్లో జరిగిన సంఘటనకి మెయిన్ రీజన్ లక్ష్మీపార్వతి గారే అని మేధావులు, మీడియా విశ్లేషకులు అందరూ చెప్పారు. అది వాస్తవం కాదో లక్ష్మీపార్వతి గారి స్పీచ్లు వింటే మీకే అర్థమైపోతుంది. రామారావు గారిని దింపేశాక కూడా లక్ష్మీపార్వతి గారు ధర్మపీఠం ఎక్కారు, రామారావు గారితో కలిసి మీడియా ప్రతినిధులు అందరితో కలిసి మాట్లాడారు. దాంట్లో కూడా లక్ష్మీపార్వతి గారు తన పొలిటికల్ ఆస్పిరేషన్స్ని, ఇంట్రెస్ట్ని ఇండైరెక్ట్గా చెప్పారు. సో అది చూస్తే మీరే అనలైజ్ చేసుకోవచ్చు. టెక్కలు వాళ్ళంతా కూడా మాకు మేడం కావాలి, మరొకళ్ళు వద్దు అని చెప్పి ఈ పత్రికలే సర్వే చేసి రాశాయి. నా భర్త ముఖ్యమంత్రిగా ఉంటే చాలు నాకు, అంతకుమించి నేను ఏ పదవి కావాలని కోరుకోవటం లేదు. అందువల్ల టెక్కల సీటు నేను నిలబడను,
ఒకవేళ స్వయంగా ఆయన నిలబడు అని ఆదేశిస్తే అప్పుడు సంగతి నేను చెప్పలేను అని చెప్పి నేను స్పష్టంగా చెప్పాను. నేను తీసుకోవాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. ఆయన చెప్పారు ఇందాక, ఎంతోమంది కష్టపడిన వాళ్ళందరికంటే ఎక్కువ కష్టపడ్డాను, 20 గంటలు నేను పార్టీ వర్క్ ఆయన చేసి పెట్టాను. ప్రజలు ఆమోదం పొందినప్పుడు, ప్రజల నుంచి ఆశీస్సు లభించినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. అప్పటి వరకు మాత్రం నేను పదవుల కోసం వచ్చాను, పదవుల కోసం రాలేదు అనేది నేను స్పష్టం చేయాలంది నా నిర్ణయం అని చెప్పి నేను ప్రజల ఇంట్రెస్ట్ కాకుండా, రాష్ట్ర ఇంట్రెస్ట్ కాకుండా, పార్టీ ఇంట్రెస్ట్ కాకుండా, ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం ఆయన కృషి చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దీనివల్ల మొత్తం కూడా సర్వనాశనం పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫోర్స్డ్ సర్కమ్స్టెన్సెస్లో ఈ పదవిని నేను చేపట్టాల్సి వచ్చింది. సో 84లో కూడా ఒక రాజకీయ సంక్షోభం జరిగింది, అందులోంచి కూడా పక్కనున్న వాళ్ళు గట్టెక్కించారు. మళ్ళీ 89లో ఆయన ఒంటరితనం ఫీల్ అవుతున్నప్పుడు లక్ష్మీపార్వతి గారు ఆయన జీవితంలో రావడం వల్ల ఆయన పర్సనల్ లైఫ్ని పొలిటికల్ లైఫ్తో జోడించి మిక్స్ చేయడం వల్లే ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక రాజ్యానికి రాజు కాదు. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. దట్ ఈస్ ద డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్. ఆయన పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ రెండు మిక్స్ అయిపోయాయి తనకే తెలియకుండా. సో ఆ టైంలో ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఆ డిసిషన్ తీసుకొని డెమోక్రటిక్ వేలోనే ఆయన దించడం జరిగింది. సో దీని వెనక కుట్ర, వెన్నుపోటు ఇలాంటి సినిమా డైలాగులు వాడి 96 ఎలక్షన్లో దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేశారు. 96 పార్లమెంట్ ఎలక్షన్లో లక్ష్మీపార్వతి గారు, అది కూడా మీరు ఫుటేజ్ చూడొచ్చు. ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళు, లక్ష్మీపార్వతిని రాజకీయాల్లోకి బయటికి రానివ్వద్దు అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు, మరొక ఇద్దరు ఎంఏ మినిస్టర్స్ అభిప్రాయాన్ని మాత్రం ఎన్టీఆర్ గారికి చెప్పినప్పుడు ఎంతోమంది స్త్రీలకు నేను అవకాశం ఇచ్చాను. అనేక మంది నేను ప్రోత్సాహం ఇచ్చి స్త్రీ అభ్యుదయవాదిగా నాకు పేరున్నటువంటి నేను పార్టీకి ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి నా భార్యను బయటకు వచ్చి మీటింగ్ చెప్పొద్దని చెప్పి నేను ఏ విధంగా కంట్రోల్ చేసేది? శివపార్వతి గారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వల్లనే ఎన్టీఆర్కి గుండెపోటు వచ్చిందని మీ వర్గం వాళ్ళు అంటున్నారండి. అయితే మీ వివాహానికి ముందు ఎన్టీఆర్కి పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి కారణం ఏమంటారు? సరే, అది వయస్సు కారణం కావచ్చు కదా, దానికి కూడా ఏం చెప్తామండి, అది చాలా చిన్న ప్రశ్న. వయసు ప్రభావం ఈరోజు ఇక్కడ కాకుండా ఎన్టీఆర్ మరణాన్ని మీరు రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటును వాడుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం. పూర్తిగా ఎన్టీఆర్ గారి సింపతి, ఎన్టీఆర్ గారి జరిగిన అన్యాయం ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంది. వాళ్ళు ఈ విద్రోహులకు బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో ఉన్నారు. థింగ్ సింబల్ని గురించి ఎవ్వరు అనుకోవట్లేదు. క్రొత్త సింబల్ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. సింహం రావడంతో సైకిల్ ఆ రోజే మర్చిపోయారు. అయినా కూడా ప్రజలు సైకిల్కే ఓటేశారు. మళ్ళీ 99లో కూడా ఓటేశారు. 2004లో వాళ్ళకి నచ్చలేదు, దించేశారు. సో ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగింది. సో ఈ సినిమాలో చూపించింది కేవలం కల్పితం. ఇది లక్ష్మీ పార్వతి గారి పర్సనల్ ఫేక్ పాయింట్ ఆఫ్ వ్యూ అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఆస్తులలో మీకు ఏమైనా వాటా వచ్చిందా? శాంతి కుటీరం, గండిపేట, అది మాత్రం నాకు వచ్చిందండి. తర్వాత కాదు, నా కోసం అని తర్వాత ఇక్కడ ఒక రోడ్ నెంబర్ 13లో ఒక ఇల్లు కట్టించడం మొదలుపెట్టారు. కానీ అది పునాదుల్లో ఉండగానే ఆయన చనిపోవటం జరిగింది. ఆ తర్వాత నేను బ్యాంకులో లోన్లు అన్నీ తీసుకొని పూర్తి చేసుకున్నాను. నా ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కూడా అమ్ముకున్నాను. గారు వీల్నామా ఏమైనా రాశారా? ఆ వీల్నామాలో ఆస్తుల పంపకం విషయంలో మీకు అన్యాయం చేశారా? వీల్నామా విషయం, ఆస్తుల విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, అది కోర్టులోనే చెప్పదలుచుకున్నామండి. అయితే ఆవిడకి ఉన్న బలహీనత ఏమిటంటే, ఇంకా ఏదో పైకి వెళ్ళిపోవాలా, ఇంకేదో కోర్టులు సంపాదించాలా? ఆస్తుల కోసం ఎప్పుడు నేను పోటీకి పోనే పోను, నాకు ఆస్తులు పనే లేదు. ఆయన భారీగా వచ్చినటువంటి గుర్తింపు నాకు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంది, అదొక్కటి నాకు చాలు తప్ప ఏ ఆస్తి కోసం నేను పోరాటం సాగించలేదు. వైజాగ్లో ఒక సన్మాన కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారికి బంగారు కిరీటం ధరిశాయి దగ్గర అది దాచి ఉంటే తర్వాత అది మీకు పంపించారా? బంగారు కిరీటం, అది ఏమైందా? బంగారు కిరీటం ఏం చేసాము? అమ్మేశాము. ఆర్థిక ఇబ్బందులు, బంగారు కిరీటం మీ స్వామికి ధరించిన కిరీటం అమ్మేశారా మీరు? కాదండి, ఇబ్బందులు మరి, ఆయన భారీ కష్టపడాలా ఇక్కడ? ఆశ కలుగు వాడు ఆనందము చెందు, ఆశ కలుగు వాడు ఆనందము చెందు, ఆశ అధికమైన నాశముందు, ఆశ లేని నాడు అభివృద్ధి లేదురా, విరగంధు మాట విలువ.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారి 7 దగ్గర లక్ష్మీ పార్వతి గారిని ఉండనివ్వకుండా కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర పన్నట్టు చూపించారు. వాస్తవం ఏంటన్నది ఈ వీడియోలో చూడండి. ఎన్టీఆర్ గారి ఆఖరి క్షణాల్లో మొత్తం లక్ష్మీపార్వతి గారే ఉన్నారు, పక్కన వేరే కుటుంబ సభ్యులందరూ దూరంగా ఉన్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి రామ్ గోపాలం అనే వ్యక్తి ఒక సినిమా తీసి ఇది నిజం అని చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మాలా వద్దా అని ఒక్కసారి ఇంటర్నెట్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది. ఇవన్నీ ఫుటేజెస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు నేను చెప్పిన పాయింట్స్ ఆధారంగా ప్రతి ఫుటేజ్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించండి, మీకే అర్థమైపోతుంది. వేరే గ్రంథం సుబ్బారావు గారి ఫుల్ ఇంటర్వ్యూ కుదిరితే మీరు చూడండి. ఆయన ఎక్కడ కూడా లక్ష్మీపార్వతి గారిని డిఫేమ్ చేయలేదు. ఆమెలో ఉన్న మైనస్లు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. చాలా మెచ్యూర్గా మాట్లాడారు ఆయన. నేను లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూస్, వీరగ్రంథం సుబ్బారావు గారి ఇంటర్వ్యూస్ నేను రెండింటినీ పరిశీలిస్తే నేను ఆయన్ని ఎక్కువ నమ్ముతాను. మొన్న ఒకడు సుబ్బారావు గారు మీకు ఇప్పుడు కూడా డబ్బు పంపిస్తుందా అని, ఎవరైనా అంటే అది పంపిస్తుందట కదా పంపిస్తుందా అన్నాడు. ఒక్క క్షణం నవ్వు కోపం బాధ కలిగి చదువు పంపిస్తుందయ్యా, నువ్వు కూడా ఆ పని చెయ్యి. చంద్రబాబు గారి దగ్గర ఇంకా డబ్బు ఎక్కువ ఉంది, నీ భార్య బాబు మంచిదే కదా పంపించవయ్యా అని గంతే మళ్ళీ నోరెత్తా. వాళ్ళు లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పదవుల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బు కోసం భార్యలను తార్చే దౌర్భాగ్య విధవులు చాలామంది ఉన్నారు. అందువల్ల యద్భావం తద్భవతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అని ఆలోచించడంలో తప్పు కాదు, అది వాళ్ళ దురదృష్టం. దాన్ని కూడా నేను నవ్వుకుంటానంతే. నేనేమి కోపపడటం లేదు, బాధపడటం లేదు. ఇవన్నీ ప్రారంభవశాత్తు వస్తాయి. ఇవన్నీ ఈ ప్రారంభం అనుభవించాలి తప్ప, అనుభవించేది ఎలాగ అనుభవించాలి కనుక ఏడుస్తూ అనుభవించడం ఎందుకు, నవ్వుకుంటూ అనుభవిద్దాం. సో కల్పితాలు సృష్టించి నిజాన్ని ఎవ్వరూ వక్రీకరించలేరు.